సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. హైదరాబాద్ బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాస్ పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా యువతులతో పబ్ లో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పబ్ కు కస్టమర్లను ఆకర్షించేందుకు 42 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అశ్లీలంగా డాన్సులు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు పబ్ పై కేసు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో పబ్ లో మొత్తం 100 మంది పురుషులను 42 మంది మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పబ్ కి వచ్చే కస్టమర్లకు ఎరగా యువతులు పబ్ నిర్వాహకులు ఈ యువతులను పబ్ కు వచ్చే కస్టమర్లకు ఎరగా వేస్తున్నారు. కస్టమర్లతో చనువుగా ఉంటూ డాన్సులు వేస్తూ వారితోనే పాటు మద్యం సేవిస్తున్నట్లు నటిస్తారు. కానీ వారు తాగేది కూల్ డ్రింక్స్ మాత్రమే. కానీ కస్టమర్లతో మాత్రం మద్యం తాగుతున్నట్లు నమ్మిస్తారు. చివరిగా వారి బిల్లుల్లోనే యువతులు తాగిన బిల్లులను కలిపి కస్టమర్ల జేబులకు చిల్లు పెడుతున్నారు. కొంచెం ఇంకా జరగండి మీరు అందరు ఐడియా బ్రదర్స్ డీసీపీ సార్ సార్ వివరాలు కొద్దిగా మాకు వివరాలు ఇస్తే ఇలా అన్నట్టుగా తప్ప ఏపీ సార్ ఇద్దరెక్కడ బస్ ఫైనల్గా అమ్మారు వెనక జరుగు చర్యా పూర్ణ చర్యా బాయ్ కవర్ పడుకున్నాను.